నిన్ను ఈ సంసారాన్ని ఎవరు చూస్తారన్నయ్యా? అయితే మనతో ఉండేవాళ్ళని చేస్తానమ్మా. విశాఖపట్నంలో మంచి జమీందారీ సంబంధం ఉందట, ఇవాళ వెళ్ళి చూసొస్తాను. అన్నయ్య, నీ మనసు నాకు తెలుసమ్మా, నీకు నచ్చినవన్నీ చేస్తానుగా. సరేనా, రే బాలా. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నీతో గడిపిన మధుర క్షణాలు ఎలా మర్చిపోవటమా అని. శోభన్, ఏమిటి మీరు అంటున్నది? అంతటి అపరాధం నేనేం చేశాను? నువ్వు చేయలేదు, నేను చేయలేదు, అంతా భగవంతుడే చేశాడు. మన అంతస్తుల మధ్య ఆఘాతం ఏర్పరిచి మన ప్రేమకు ఆఘాతం కల్పిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? మన ప్రేమకు ఈ అంతస్తులు ఏమీ అడ్డురా, భయపడకండి అని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో ఈ ఇన్విటేషన్ గచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఎంత అమాయకులు! మా అన్నయ్య ప్రేమ వివాహాలు అంగీకరించడమేగా మీ అనుమానం? అది ఇతరుల విషయంలో. మాటలతో మధ్యం పెట్టి లాభం, అసంభవాలు సంభవాలుగా ఊహించుకుని నన్ను నేను మోసం చేసుకోలేను. నిన్ను మరచిపోవాలని చేసే ప్రయత్నానికి నాతో సహకరించు. మాటిమాటికి నాకు కనిపించి నా మనసు క్షోభ పెట్టుకు. వెళ్ళు. విరిసేనులే
నిలిపితిని నిన్నే నాలు నారాణి వలపేవిరిసేనులే నిలిపితిని నిన్నే నాలు నారాణి వలపేవిరిసేనులే జలకాలాడాలి సరసన గేరి సరసన తేలి స్వర్గము చూడాలి స్వర్గము చూడాలి విశాఖపట్నం వెళ్ళిన పని ఏమైందో మాట్లాడొచ్చాను. అబ్బాయి ఇంకా ఫార్ నుంచి రాలేదట, రాగానే అమ్మాయిని చూడడానికి పంపిస్తా ఉన్నారు. అదే మంచిది, అమ్మాయి గారి పెళ్లి త్వరగా జరిపించేసేయండి. కృష్ణమూర్తి, మరత మాటలు మాని అసలు విషయం చెప్పవయ్యా. మన మేనేజర్ గారిని తన అంతస్తు తెలుసుకుని మసలుకోమని ఇప్పుడే మందలించి వచ్చాను. ఏ విషయంలో? అమ్మాయి గారు మేనేజర్ గారింటి నుంచి రావడం నా కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరూ చెప్పలేదని చెప్పు, నా రాజా మీద కలగలుతావా? చెప్పు, నువ్వు చెప్పిన అబద్ధమా కాదా? చెప్పు అబద్ధం, చెప్పు లేదా కాల్చేస్తాను. అమ్మ రాజా, నిన్ను విడు. చెప్పు, నువ్వే చెప్పు. చాలీ చెప్పడం నాకు అలవాటి, ఒప్పుకుంటాను. చెప్తే మీరు చంపేస్తారని తెలుసు, కానీ నిజం నిజమే. అమ్మాయి గారు మేనేజర్ గారు ప్రేమించుకుంటున్నారు. కృష్ణమూర్తి అన్నయ్య, కృష్ణమూర్తి గారు చెప్పేది అబద్ధమే కదమ్మా, అబద్ధమే కదా? కాదన్నయ్యా, అన్నయ్యా నా చెల్లెలు, నా బరువు ప్రతిష్ట గంగలో కలిపి ఒక ఊరు పేరు లేని అనామకుని ప్రేమించిందా? ఏ ప్రేమిస్తే తప్ప నాన్న, అత్తయ్య తప్పు పని చేయలేదు. తన మనసుకు నచ్చిన వాడిని ప్రేమించింది, అతను కూడా ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వాళ్ళిద్దరు ప్రేమను నేను అంగీకరించాను. చలా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరు పెళ్లి జరిగి తీరుతుంది, నేను జరిపిస్తాను. చలా అన్నయ్య, ఎవరు ఇక్కడి నుంచి కలగదు? ఈ కిల్లర్ రంగారావు సంగతి వాడి గురించి చూపిస్తాను. కిల్లర్ రంగారావు, అది తెలుసుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపో. తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళనంటున్నా. నీకెంత డబ్బు కావాలో చెప్పు. శోభన్, నేను ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని వస్తువే లేదు. ఇదిగో ఇందులో 400,000 రూపాయలున్నాయి, బయట విలువైన కారుంది, తీసుకుని వెంటనే వెళ్ళిపో. చాలా సులువైన ప్లాన్ వేశా. నేను వెళ్ళిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నలుగురు దృష్టిలో నన్ను దొంగగా నిరూపించి జైలుకు సాగనంపుతా. ఇదేగా మీలాంటి వాళ్ళ చేతిలో ఉన్న వజ్రాయుధం. శోభన్, ఇదిగో ఈ డబ్బు, ఆ కారు నీకు బహుమానంగా ఇచ్చినట్లు గిఫ్ట్ డీడ్ రాసి తీసుకొచ్చా. దట్స్ ఆల్ రైట్. కారు ఇచ్చారు, కట్నం ఇచ్చారు, ఇక కన్నును కూడా ఇచ్చి పంపండి బావగారు. నేను తలుచుకుంటే ఇప్పుడే నేను కుక్కను కాల్చేట్లు కాల్చి చంపేయగలను. అంతేకాదు, చట్టాన్ని న్యాయాన్ని బుట్టలో వేసుకుని తప్పించుకోగలను. కానీ నీ చెల్లెలి భావ్య జీవితం బుద్ధి పాలవుతూ ఉంటే, నీ పరువు ప్రతిష్టలు గంగ పాలవుతూ ఉంటే తప్పించుకుని ఎలా బ్రతకగలం? నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. శోభన్, చిల్లర బిడుదుతో విర్రవీగుతూ లోకం మీద బిరుతుకు పడుతున్నావే, అది నీకెలా వచ్చిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో.
20 సంవత్సరాల క్రితం నువ్వు హత్య చేసిన రాజా